మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది కదా, కానీ ఒకప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్కి 100 మీటర్స్ డిఫరెన్స్ చూపించేది. ఎగ్జాంపుల్, మనం రైల్వే స్టేషన్ బోగి నెంబర్ 1 దగ్గర ఉంటే లొకేషన్ మాత్రం చివరి బోగి దగ్గర చూపిస్తుంది. 30 ఇయర్స్ బ్యాక్ అంత డిఫరెన్స్ ఉండేది. అదెందుకో ఇవాళ తెలుసుకుందాం. GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో వీళ్ళిద్దరు లీడర్షిప్ లో డెవలప్ చేశారు. ఫస్ట్ 1978 లో మిలిటరీ కోసం యూజ్ చేయడం స్టార్ట్ అయింది. తర్వాత 1983 లో సివిలియన్స్ యూజ్ చేయడం జరిగింది. కానీ ఫుల్ GPS ని గ్లోబల్ వైజ్ గా యూజ్ చేయడం 1995 నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల కామన్ పీపుల్ కి 100 మీటర్ డిఫరెన్స్ చూపించేటట్టు పెట్టారు. బట్ 2000 లో ప్రెసిడెంట్ క్లింటన్ ఈ రెస్ట్రిక్షన్ ని తీసేశాడు అండ్ యాక్యురసీ 100 మీటర్స్ నుంచి 10 మీటర్స్ దాకా వచ్చేసింది. అండ్ ప్రజెంట్ GPS యాక్యురసీ 1 to 3 మీటర్స్ వరకు తెచ్చారు. ఈ GPS తో ఉబర్, ఓలా, అంబులెన్స్, పోలీస్, డెలివరీ బాయ్స్ అందరూ ఎగ్జాక్ట్ లొకేషన్ కి చేరుకుంటున్నారు. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ లో కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ కి వెళ్లాలంటే GPS తప్పనిసరి. ఇండియాలో కూడా ఇస్రో నావిక్ అనే నావిగేషన్ సిస్టమ్ ని లాంచ్ చేసింది అండ్ త్వరలో ఇది GPS కి కాంపిటీషన్ కాబోతుంది.